Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ చేస్తున్న ఈ ఒక్క పనితో ఏపీ చరిత్రను మార్చేయనుందా? దేశంలో విద్యాశాతం పెరిగితేనే దేశ అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడైతే విద్యావంతులు ఎక్కువ అవుతారో అప్పుడే దేశ సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందన్నది తెలిసిందే. అయితే దేశంలో విద్యాశాతం ఉద్యోగుల శాతం పెరిగేలా పాలకులు కృషి చేయాలి. ఈ విషయంలో పాలకులు ఎప్పుడైతే సక్సెస్ అవుతారో అప్పుడే సమాజ అభివృద్ధి జరుగుతుంది, తద్వారా పేదరికం తగ్గుతుంది. అయితే పాలకులు ఈ విషయంలో చెప్పే నీతులు బాగానే ఉన్నా నిధుల దగ్గరకు వచ్చేసరికి చేతులు ఎత్తేస్తూ ఉంటారు. అన్ని రంగాలకు కోట్లు కేటాయించే ప్రభుత్వ పెద్దలు విద్య విషయంలో చిన్న చూపు చూస్తూనే ఉంటారు. అంతేందుకు ప్రభుత్వ విద్యా సంస్థల్లో పిల్లల శాతం తగ్గిపోతూ కార్పొరేట్ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరగడం కూడా ఇందుకు కారణం. ఇక మన దేశంలో పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో రాష్ట్రాలు విద్యలో వెనుకబడి ఉన్నాయి. అయితే ఈ రాష్ట్రాలకు భిన్నంగా ఏపీలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం విద్యకు ఖర్చు చేసే నిధుల విషయంలో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. దేశంలోనే అత్యధికంగా ఇప్పటిదాకా కేరళలో 90.9% అక్షరాస్యత ఉంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం 22వ స్థానంలో ఉండడం బాధాకరం. సమైక్య పాలనలోనూ చంద్రబాబు పాలనలోనూ విద్యాపరంగా ఏపీకి ఒరిగిందేమీ లేదనే చెప్పాలి. అయితే జగన్ సీఎం అయినప్పటి నుంచి విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నారు. అమ్మఒడి ద్వారా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భావి భారత భవిష్యత్ తరగతి గదుల్లోనే రూపుదిద్దుకునేందుకు ఎన్నో ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది అమ్మఒడి లబ్ధిదారులు మరింత పెరగడం జగన్ లక్ష్యశుద్ధికి అద్దం పడుతోందనే చెప్పాలి. విద్యాభివృద్ధి కోసం జగన్ ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వస్తుందని చెప్పాలి. ఇక జగన్ ప్రభుత్వం అమలు చేస్తోన్న వాలంటీర్ వ్యవస్థను కూడా ఇప్పుడు దేశంలో పలు రాష్ట్రాలు గమనిస్తున్నాయి.